హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడం ఏదో చేస్తారని అన్నారు. అవునంటే ఏ యాంగిల్ అండి అది? ప్రతి యాంగిల్లో అండి, ఏ అవకాశం వచ్చినా సరే, ఏ అవకాశం వచ్చినా సరే. అంటే నువ్వే కదా సీఎం అవ్వాలని. ఇక మీరు ఏదైనా సరే అండి, నువ్వు లేకపోతే అతను లేడు. అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అతను ఎవరు ఇంకొక. ఓకే, నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు, నేను ధోని అని కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన ధోని. ఇప్పుడు వాళ్ళల్లో అది వాళ్ళిద్దరికి నచ్చింది, మనం ఏంటండి దోల కార్యక్రమం? పరస్పరం ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుని ఒకళ్ళతో ఒకళ్ళు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి నచ్చింది, మనకేంటి మధ్యలో దోలా అంటున్నాను. మీకెందుకు దోలా అంటే, నేను అనేది పొలిటిక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కాకూడదు, పొలిటిక్స్ అనేది ఫ్యూచర్ కావాలి. పాలసీ ఓరియంటెడ్ కదా పాలిటిక్స్ అన్నది. అంతేకాని ఇదేంటండి, ఇదేంటండి అమానుషం. ప్రతిరోజు సాక్షి ఓపెన్ చేస్తే అబద్ధాలు. ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉందండి ఈ రోజున? అదంతా త్రిశంకు స్వర్గమే కదా. ఏమీ లేని ఒక మాయని నిజంగా చూపించడానికి, అదే చెప్తున్నా కదా, ఒక నియంతృత్వం భావాలు ఉన్నటువంటి మనిషి రాజ్యానికి వస్తే. బట్ మళ్ళీ తర్వాత మళ్ళీ నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు? ఇంత నీకు ఎవరు లేరు రా బాబు, నీకు అసలు అక్క సొంత అక్క చెల్లెళ్ళని నువ్వు గుర్తించట్లేదు, మీకు ఎవరు లేరు సార్. అవన్నీ ఆ బంధాలు బంధుత్వాలు మీకు తెలియదు. మీకు తెలిసింది ఒకటే, 30 లక్షల రూపాయల డబ్బులో స్నానం చేస్తూ అలా సముద్రంలోకి చూసి, లేదంటే ఇలా ముడ్డిగడుక్కుంటూ సముద్రం వైపు చూసి, అది సార్ మీ ఆనందం. అందులో ఉంది మీ ఆత్మీయత. రోడ్లు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు. 2 రూపాయలకు దొరికే కరెంట్ 12 రూపాయలకు కొన్నావు రివర్స్ టెండరింగ్ అని. అన్న క్యాంటీన్ తీసేసావు, అడ్డ మీదకి పోయి పని చేసుకునే వాడికి రోజుకి 5 రూపాయలు భోజనం వస్తుందని, భోజనం వచ్చిందని తీసేసావు. అలాగే పేరు మార్చుకోవచ్చు, రాజన్న పెట్టుకో, బట్ అది మార్చి మీ రాజన్న ఏం లేదండి. వీళ్ళకి ఒకటే సాక్షి ఛానల్, టిఆర్ యూనివర్సిటీ పేరు మార్చేసిన వాళ్ళు అన్న క్యాంటీన్ పేరు మార్చలేవా? ఇసుక తోపిడి అండి, గాంజా అండి. గాంజా క్యాపిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో. నిన్న ఆవిడ అనిత గారు చెప్తున్నారు కదా, అవును, వీధి వీధికి తయారు చేశారు వీళ్ళు. ఈ ఇంకా ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, వేణుస్వామి అతను జాతకమే చెప్పాడు, కానీ అతను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే వ్యక్తిగతంగా విమర్శించాల, వ్యక్తిగతంగా అతను ఏదో అతను బతుకు తెరువు. నేను అనేది వీళ్ళు కావాలని విషయం చెప్పే బ్యాచ్ అండి ఇది. ఈ జర్నలిస్ట్ సాయి, వీళ్ళందరూ కూడా వీళ్ళేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విషం చిమ్మి, దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని వైసీపీ శ్రేణులకు చెప్తున్నారు. ఆ తద్వారా మాకు యూట్యూబ్లో రెవెన్యూ వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వీళ్ళకి కవర్లు ఇస్తారనేది ఆలోచన. నిన్న చెప్తున్నారు కదా, సోషల్ మీడియాకి ఒకరిని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో, వాడు ఎవరికి ఒక యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇవ్వలేదు, వాడు తిరుగుతూ ఉంది. అవును చూశాను, చూసాం కదా, పేర్లు అనవసరం, ప్రజలకు అన్నీ తెలుసు. ముసుగులేసుకొని డ్రామాలాడి ఛానల్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ప్రజల అమాయకులా? నిజమేంటో తెలియదా వాళ్ళకి? ప్రజలు యూట్యూబ్ లో వచ్చినాయి, ఇంకా ఎలక్షన్ టువర్డ్స్ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా నిన్న బయటపడేసరికి ఏమైంది పరిస్థితి? ప్రజలు అనుకుంటారు ఇవన్నీ చూడరు మనం ఏం చెప్తే అదే నిజం. ఎప్పుడు అనుకోరండి, ప్రజల అమాయకులు కాదండి. తటస్థంగా 30% పైన ఉంటారు సార్, 30% పైన తటస్థ ఓటర్లు ఉంటారు, న్యూట్రల్ ఓటు ఉంటుంది, తటస్థ 30% పైన ఉంటారు. అంటే వాళ్ళే బ్యాంక్ వీళ్ళకి, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉండగా వాళ్ళే నిర్ణేతలు. వాళ్ళేం చేశారు, తుంగలకు తొక్కేశారు. ఇంకా కూడా పడ్డా కూడా పోలవరం గురించి, పోలవరంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అన్నదేంటి, మీరు చెప్పేది ఏంటి? జరిగింది ఒకటి మాట్లాడితే వీళ్ళేంటంటే ఇలా ఈ అబద్ధ ప్రచారాలని ఒళ్ళంతా ఎక్కించుకున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దర్శిలో ఒక అబ్బాయి ఉంటాడు, ఇంకోటాడు అక్కడ ఇంకొక ముస్లిం కురాడు ఒక అబ్బాయి ఉంటాడు, అలాగే పీడీటీవీ అనే అబ్బాయి ఇంకొక ముస్లిం కురాడు, అలాగే అమెరికాలో ఒక అతను ఉంటాడు, యూకేలో ఒక అతను ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్లో మొన్నటిదాకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పనిచేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అతను ఐడు. వీళ్ళందరూ అండి, ఇది ఒక వలయంలాగా తయారు చేసి పడేసి. ఒక్కరోజు నేను ఎవరన్నా బూతులు మాట్లాడామండి, వ్యక్తిగతంగా ఎవరన్నా మాట్లాడానండి?
నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. టోల్ తీస్తా ఇంకా, నేను కంప్లైంట్ ఇస్తా తీసుకొస్తారు పోలీసులో, తెలుస్తుంది మీకు. ఏం ట్రిబులార్ని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా? మీరంతా చేయలేరా? అది ప్రజాస్వామ్యమా? కానీ అది చాలా దారుణమైన, వాళ్ళు ఓన్ మాటకు కూడా ఒక హద్దు ఉంటుందండి. హద్దు మీరితే ముడ్డి పగులుద్ది. ఏ ప్రభుత్వం అనుకోడు, ఇప్పుడు చూడదా ప్రభుత్వం? 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు కదా, అంటే 5 సంవత్సరాలు మీరు ఏడిపిస్తే, 5 సంవత్సరాలు మేము ఏడిపిస్తే, అదే ప్రజలకి ఎంటర్టైన్మెంట్? ప్రోగ్రెస్ దెబ్బతినట్లు ఏదైనా సరే నిర్మాణాత్మకంగా ఉండాలి విమర్శ అనేది. ఇప్పుడు అందరూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారంటే వీళ్ళంతా. లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే, ఈ 5 సంవత్సరాలది ఒక యువగళంతో లెఫ్ట్ లెగ్తో తంతి 90,000 మెజార్టీతో గెలిచాడు. మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. రాసి పెట్టుకోండి భవిష్యత్ చీఫ్ మినిస్టర్ అతను. భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి ఓ పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు. వీళ్ళు ఇప్పుడు ఇది వీళ్ళు ఈ 5 ఏళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి? బికాజ్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా, దాని మీద మీదైన కామెంట్ ఏంటి? ఏమంటే హైదరాబాద్ బేస్డ్ ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అది ఓకే, యూట్యూబ్ పెట్టి ఉపయోగం, దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు, తీసుకెళ్లి ముడ్డు బావులు నవ్వుతారు నిజం ఇదే అని చెప్పి. కాదు, ఈ విషయంతో మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్. అంటే మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు, విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది, ఏం సంబంధం ఉండదు కదా, ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా. ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని విమర్శండి, తప్పు చేసిందా ఇదిగోండి పలాని తప్పుడు సాక్ష్యాధారాలతో ఇది చూపించండి. ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్నారు, అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా, ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు. 2004 వరకు ఇక్కడే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు, ఏ రోజు ఫర్నిచర్ తీసిపోయా అలా. 2014 నుంచి 2019 వరకు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయావని ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు రా సాయి తీసుకెళ్లరు, సారీ చిన్నోడు వెళ్ళి నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి? వద్దు, నీ బిడ్డలకు మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి, గుర్తుపెట్టుకో. నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చెయ్యి. నేను చాలా మూతెంత మొహం అంతా తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకరలు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారు అనుకుంటున్నారా? నమ్మలేదు కదా, ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు అయినా సిగ్గులేదు, ఎందుకంటే వాడు కవర్ పంపడం మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కడుపులు కొట్టారంటారు అంతే కదా. మరి ఇప్పుడు చూడండి వీళ్ళ 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 వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి జనం. అదే